ఇండియన్ హీరోలు టచ్ చేయని రికార్డ్ పట్టిన బన్నీ మెగా స్టార్ చిరు కోహ్లీ మధ్య రిలేషన్ ఏంటో తెలుసా ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ని ఇవాల్టి టాప్ 9 ఎంటర్‌టైన్‌మెంట్ లో క్విక్ గా చూసేద్దాం దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న పీరియాడిక్ రొమాంటిక్ డ్రామా సీతారామం వైజయంతి మూవీ స్వప్న సినిమా నిర్మిస్తున్న ఈ సినిమాలో యువ దర్శకుడు తరుణ్ భాస్కర్ కీలక పాత్రలో నటిస్తున్నారు తాజాగా తరుణ్ భాస్కర్ లుక్ ను రివీల్ చేసింది మూవీ టీమ్ కమల్ హాసన్ హీరోగా లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో తెరకెక్కిన విక్రమ్ సినిమా మరో రికార్డ్ క్రియేట్ చేసింది ఇప్పటికే వసూళ్ల పరంగా కోలీవుడ్ లో ఆల్ టైం రికార్డ్ సెట్ చేసిన ఈ మూవీ ఇప్పుడు ఐఎండిబి అంచనా ప్రకారం 2022 లో మోస్ట్ పాపులర్ ఇండియన్ ఫిల్మ్ గా నిలిచింది కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ మరో అప్డేట్ ఇచ్చారు తాజాగా పొనీన్ సెల్వన్ సినిమా టీజర్ కు విక్రమ్ డబ్బింగ్ చెప్తున్న వీడియో రిలీజ్ చేశారు మేకర్స్ ఐదు భాషల్లో తన పాత్రకు విక్రమే డబ్బింగ్ చెప్పారు ఈ సినిమా సెప్టెంబర్ 30th ప్రేక్షకుల ముందుకు రానుంది కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా ఫిల్మ్ గోస్ట్ ఇటీవల శివన్న బర్త్డే సందర్భంగా ఫస్ట్ లుక్ రివీల్ చేశారు మేకర్స్ ఇప్పుడు క్రూ డీటెయిల్స్ ను వెల్లడించారు బీర్బల్ ఫేమ్ ప్రసన్న మాటల రచయితగా కేజీఎఫ్ ఫేమ్ శివకుమార్ ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారని తెలిపారు శ్రీని డైరెక్ట్ చేస్తున్నారు సీనియర్ నటుడు సునీల్ శెట్టి కూతురు బాలీవుడ్ నటి అతియా శెట్టి తన పెళ్లి వార్తలపై స్పందించారు త్వరలో క్రికెటర్ కేఎల్ రాహుల్ తో అతియా పెళ్లి అంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు ఆ పెళ్లికి నన్ను కూడా పిలవండి అంటూ సెటైర్ వేశారు అతియా అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో రణబీర్ కపూర్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా యానిమల్ ప్రస్తుతం శంషేరా ప్రమోషన్ లో బిజీగా ఉన్న రణబీర్ యానిమల్ లో తన క్యారెక్టర్ గురించి క్లారిటీ ఇచ్చారు ఈ సినిమాలో తాను గ్రే షేడ్స్ ఉన్న ఇంటెన్స్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నట్టు తెలిపారు రణబీర్ కపూర్ షారుఖ్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న డంకీ సినిమా నుండి సినిమాటోగ్రాఫర్ అమిత్ రాయ్ తప్పుకున్నారు దర్శకుడు రాజ్ కుమార్ హిరానీతో వచ్చిన క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు అమిత్ పుష్ప సినిమా రికార్డుల వేట కొనసాగుతోంది సినిమా రిలీజ్ అయ్యి 7 నెలలు కావస్తున్నా ఇప్పటికీ ఈ మూవీకి సంబంధించి ఏదో ఒక అప్డేట్ వినిపిస్తూనే ఉంది తాజాగా పుష్ప ఆడియో ఆల్బమ్ 500 కోట్ల వ్యూస్ మార్క్ ను రీచ్ అయింది ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్ మూవీ పుష్పనే కావటం విశేషం అటు సినిమాలోనూ ఇటు క్రికెట్లోనూ డెమీ గాడ్స్ గా పేరు తెచ్చుకున్న చిరంజీవి కోహ్లీకి మధ్యలో ఓ రిలేషన్షిప్ ఉంది తెలుసా అదే అభిమానం అనే రిలేషన్ ఎస్ అండర్-15 ఆడుతున్న రోజుల నుండి చిరుకు అభిమానట కోహ్లీ అప్పటి నుండే మెగాస్టార్ పాటలకు కోహ్లీ ఆయనలానే డాన్స్ చేసేవారట ఇక ఇదే విషయాన్ని తాజాగా ట్వీట్ చేశారు తెలుగు క్రికెటర్ రవితేజ అండర్-15 రోజుల తర్వాత తాజాగా కోహ్లీని కలిసిన సందర్భంగా అప్పటి విషయాన్ని మరోసారి గుర్తు చేశారు రవితేజ